ఇక్కడ అవకాశం కల్పించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నామం చూసినా చెప్పండి. కొంతమంది ఎక్కడికెళ్ళాలో తెలియక నిలదా బాగుంటుంది. కొంతమందికేమో చేయించేటటువంటి వాడు చదవండి కంటిన్యూ అని చెప్పింది సందర్భంగా మేము దృష్టి తీసుకొస్తాం. కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ప్రభుత్వం పిల్లలకు కానీ పెద్దలకు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేస్తుంది. గుర్తించాల్సిన అవసరం ఉంది ఎవరెవరికి ఎటువంటి లోపాలు ఉన్నాయో ప్రాథమికంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అదంతా ఒక లిస్ట్ అవుట్ చేసుకుని కానీ ఏ హాస్పిటల్స్ తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్ళాలి ఎట్లా చేయించాలి అని చెప్పని బాధ్యతగా ప్రభుత్వం ఈ సందర్భంగా పనిచేస్తుంది. ఆశా వర్కర్స్ ఏ రంగంలో కొద్దిగా చూస్తున్నట్టున్నారు ఆశా వర్కర్స్ కూడా చూస్తున్నారు. కాబట్టి వైద్యాన్ని ప్రజా వైద్యాన్ని కంటి వెలుగు కంటికి సంబంధించిన కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అనంతపురంలో ప్రారంభించుకుంటా ఉంటే మనం ఈరోజు విజయవాడ సెంటర్ నియోజకవర్గంలో మనకి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నారు. ఓకే సార్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల యొక్క సంబంధించినటువంటి ఒక మంచి కార్యక్రమం ఈరోజు ముందడుగు పడింది. ఇప్పటికే వైఎస్ఆర్ ఆటోమిత్ర అని ఇట్లా రకరకాలైనటువంటి నవరత్నాల్లో కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టోలో ఉన్నటువంటి కార్యక్రమాలలో అన్నీ ప్రారంభం అవుతూ ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థులకి ఒక కృష్ణా జిల్లాలో 6 లక్షల మంది సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. 45,000 స్కూల్స్లో ఈరోజు అంతా కూడా ఈ కంటి వెలుగు అని చెప్పిన ఒక కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అనంతపురంలో ప్రారంభమైంది. ఇలాగే అన్ని నియోజకవర్గాలతో పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు బిషప్ అజరయ్య స్కూల్లో డిఎంహెచ్ఓ వైద్య శాఖ అధికారులు అందరూ కూడా పాల్గొని దీన్ని ప్రారంభించాం. ఈ చిన్న వయసు నుంచే ఈ కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు గుర్తించటము దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ చేయటము తర్వాత 31 డిసెంబర్ లోపు మొత్తం ఈ 70 లక్షల మంది విద్యార్థుల్లో ఎవరెవరికి ఏ రకమైనటువంటి వ్యాధులు ఉన్నాయో అవన్నీ గుర్తించి దానికి పరిష్కారం కొన్ని హాస్పిటల్స్తో టైప్ అయ్యి ప్రభుత్వము వారందరినీ కూడా వాళ్ళకి కళ్ళజోడు ఇవ్వటము అవసరమైతే ఆపరేషన్ చేయటము ఏ లోపాలు ఉన్నాయి కంటి లోపాల్లో విటమిన్ లోపం ఉందా లేకపోతే శుక్లాలు ఉన్నాయా ఇట్లాగా ఏంటి అనే విషయాల్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా బరాయిస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు బిషపాదరాయ స్కూల్లో ప్రారంభించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజల గురించి ఆలోచిస్తారు అని చెప్పడానికి ఈ కంటి వెలుగు కార్యక్రమం ఒక ఉదాహరణ. ఎందుకంటే చూడండి ఈరోజు ఎంత ఖర్చు అవుతుందో చూడకుండా ఒక శాచ్యురేషన్ పద్ధతి ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ పరిగణలోకి తీసుకుని దాదాపు 5.5 కోట్ల మంది ప్రజల్ని పరిగణలోకి తీసుకుని 70 లక్షల మంది విద్యార్థిని పరిగణలోకి తీసుకుని నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా ఒక పెద్ద ఎత్తున ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమంలాగా దీన్ని తీసుకుపోవడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా
అందరికీ అంటే విద్యార్థి లోకానికి మరీ ముఖ్యంగా. ఈరోజు మనం ఇక్కడ చూసాము కొంతమంది కళ్ళజోళ్ళు పెట్టుకున్నారు, ఇప్పుడు కొంతమంది టెస్ట్ చేస్తే సరిగా కనపడలేదు అంటున్నారు. వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వడం కానివ్వండి, ఆపరేషన్ చేయించడం కానివ్వండి, మందులు ఇవ్వడం కానివ్వండి, ఈ కార్యక్రమం అంతా మొదటి విడతలో రెండో విడతలో పూర్తిగా డిసెంబర్ 31 లోపు పూర్తవుతుంది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీన్ని సద్వినియోగం